హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు శివకుమార్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ రెండు వేల ఇరవై పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా రెండు వేల పైగా ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా వరంగల్ అదేవిధంగా వరంగల్ మరియు కరీంనగర్ జిల్లాల్లో పోస్టుల భర్తీ ఎప్పుడు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ధృవపత్రాల పరిశీలన ఎప్పుడు ఉంటుంది వీటన్నిటి గురించి పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే నచ్చితే మీరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నుంచి అయితే ఒక స్టేట్మెంట్ అయితే న్యూస్ స్టేట్మెంట్ అయితే వచ్చింది దాని వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం ఇక్కడ పదిహేడు మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఎంపిక అని అయితే వరంగల్ అర్బన్లో మనకు తెలుసు తెలుస్తుంది ఏంటంటే జేపీఎస్ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల యొక్క ఖాళీలు ఎన్ని అంటే పదిహేడు ఖాళీలు ఉన్నాయి ఈ పదిహేడు ఖాళీలకు సంబంధించినటువంటి పోస్టులను మెరిట్ జాబితా ఆధారంగా అనడు అంటే రెండు వేల పద్దెనిమిది ఫలితాల్లో సాధించినటువంటి వచ్చినటువంటి మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేసినటువంటి పదిహేడు మంది జాబితా వివరాలు కూడా అర్బన్ కలెక్టరేట్లో అదేవిధంగా పంచాయతీ అధికారి డిపిఓ కార్యాలయంలో కూడా నోటీస్ బోర్డుపై అంటిచ్చారంట ప్లీజ్ సబ్స్క్రైబర్స్ అదేవిధంగా ప్లీజ్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే కొంచెం లేట్గా ఈ వీడియో చేస్తున్నాను ఎవరైనా ఉంటే కనుక్కోండి కనుక్కొని రేపు ఉదయం పదకొండు గంటల కల్లా జిల్లా పంచాయతీ అధికారి వరంగల్ అర్బన్ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన జరగనుందంట దీనికి సంబంధించి ఏంటంటే మనం ఒరిజినల్ ధృవపత్రాలు అదేవిధంగా రెండు సెట్ల జిరాక్స్ ప్రతులు గెస్టెడ్ అధికారి ధృవీకరణతో అంటే అటెస్టేషన్తో సహా రెండు సెట్ల జిరాక్స్ కాపీస్ అయితే మనం వెంట తీసుకొని వెళ్ళాలి కొంచెం లేట్గా చేస్తున్నాను ఏ ఏమనుకోవద్దు అయితే ఈ పదిహేడు మంది పదిహేడు మంది జాబితా వివరాలు అయితే వరంగల్ అర్బన్ కలెక్టరేట్లో ఉన్నాయి అదేవిధంగా పంచాయతీ అధికారి కార డి డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ కార్యాలయంలో అయితే ఉన్నాయి ఈ వివరాలన్నీ కూడా మనకి ఎవరు చెప్పడం జరిగిందంటే వరంగల్ అర్బన్ జిల్లా పంచాయతీ అధికారి మహమూద్ గారు అయితే ఈ వివరాలు అయితే మనకు తెలిపారు దాని ప్రకారమే ఈ న్యూస్ స్టేట్మెంట్ అయితే న్యూస్ స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది దిస్ ఈజ్ నాట్ ఫేక్ ఎందుకంటే ప్రతిసారి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొంతమంది చూస్తున్నారు కామెంట్స్ సార్ ఇది ఫేక్ సార్ ఇది ఎందుకంటే అట్లా పెట్టడం వల్లనే ప్రతిసారి ఇది ఫేక్ కాదని చెప్పడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక జిల్లాలో ఏదంటే కరీంనగర్ కరీంనగర్ జిల్లాలో కూడా కార్యదర్శుల ఎంపికకు ధృవపత్రాల పరిశీలన ఇరవై ఎనిమిది అంటే దీనికి ఇంకొక రోజు టైం ఉంది వరంగల్ అర్బన్ వాళ్ళకైతే టైం లేదు ప్లీజ్ ఎందుకంటే కొంచెం లేట్గా వీడియో చేస్తున్నాను అందరూ అలర్ట్గా ఉండండి అన్ని ఒరిజినల్స్ సర్టిఫికెట్స్ అవన్నీ కూడా పెట్టుకోండి రేపైతే లిస్ట్ చూసుకొని అందరూ వెళ్ళండి ఎందుకు ఎవరైనా ఇదివరకే టూ థౌజండ్ ఎయిటీన్లో ఎవరైతే వెనకాల పడి ఉన్నారో అంటే జాబ్ రాక కొంచెంలో త్రొటిలో తప్పై ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అదేవిధంగా రెండు సెట్ల జిరాక్స్ తీసుకు వెళ్ళ వెళ్ళండి ఎందుకంటే మీకు దాదాపు వెనకాల ఉండింటారు కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసింటారు కొంచెంలో మిస్ అయినట్టు కాబట్టి మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ కరీంనగర్లో చూద్దాం జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి పంతొమ్మిది ఖాళీలు అయితే ఇక్కడ ఉన్నాయి జేపీఎస్ ఖాళీలు ఈ పంతొమ్మిది ఖాళీలకు ఎంపిక ఎప్పుడంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున జిల్లా పంచాయతీ కార్యాలయంలోనే ధృవపత్రాల పరిశీలన జరుగుతుంది అని జిల్లా పంచాయతీ అధికారి రఘువరణన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఈ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారంటే గతంలో నిర్వహించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థుల జాబితా నుంచే ప్రస్తుత ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఇది క్లియర్గా ఉంది కొన్ని జిల్లాల్లో చూడండి కొన్ని జిల్లాల్లో అయితే నోటిఫికేషన్స్ రిటైర్డ్ ఆఫీసర్స్ నుంచి అంటే పదవి విరమణ పొందిన ఉద్యోగుల్ని తీసుకోండి అవుట్సోర్సింగ్ సిబ్బందిని తీసుకోండి అని క్లియర్గా ఇవ్వడం జరిగింది అయితే ఏ జిల్లాలో అయితే ఈ విధంగా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిందో దాని ప్రకారం అయితే ఈ కార్యదర్శుల ఎంపిక అయితే జరుగుతుంది క్లియర్గా మనకి ఇక్కడ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఖచ్చితంగా దాని ప్రకారమే ఈ దృవపత్రాల పరిశీలన కావచ్చు కార్యదర్శుల ఎంపిక అనేది పంచాయతీ కార్యదర్శుల ఎంపిక అనేది ఖచ్చితంగా అదే ప్రకారంగా జరుగుతుంది కాబట్టి కరీంనగర్ అదేవిధంగా వరంగల్ జిల్లా అభ్యర్థులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎంపిక పరీక్ష కోసం ధృవపత్రాల పరిశీలన కోసం ఏది అంటే ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఏవి ఏవి టెన్త్ ఇంటరు డిగ్రీ వరకు మెమోసు మార్క్స్ మెమో అదేవిధంగా బోనాఫైడ్స్ మీరు ఈ టూ థౌజండ్ ఎయిటీన్లో సాధించినటువంటి ర్యాంక్ కార్డు కూడా వెబ్సైట్లోకి వెళ్ళండి మీ హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే అక్కడ ర్యాంక్ కార్డు కూడా అప్లైర్ అవుతుంది ఒకవేళ లేకపోయినా డిస్టిక్ పంచాయతీ ఆఫీస్లో మీ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది ఖచ్చితంగా చూసుకొని హాజరుకండి ఓకే ఈ అవకాశాన్ని మాత్రం ఎవరు మిస్ కాకండి కొంచెం లేట్గా నేను ఈ వీడియో చేయడం జరిగింది వరంగల్ అభ్యర్థులైతే ఓకే వరంగల్ వాళ్ళు చాలా కొంచెం అలర్ట్గా ఉండండి ఈరోజు నైట్ ఉంది రేపు మార్నింగ్ వరకు రేపు టెన్ వరకు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో గతంలో త్రుటిలో తప్పిపోయిందని అనుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయండి కనుక్కోండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి జాబ్స్ మరియు అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించిన అప్డేట్స్ని అందరికంటే ముందుగా అందించే ప్రయత్నం చేస్తాను అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే థ్యాంక్ ఆల్ ద బెస్ట్